ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఆకస్ కి వ్యతిరేకంగా AUKUS ఆస్ట్రేలియా యూకే యుఎస్ కూటమికి వ్యతిరేకంగా చైనా తెచ్చినటువంటి ఒక రెజల్యూషన్ ని చైనానే మళ్ళీ వెనక్కి తీసుకునే విధంగా భారత్ నెరిపిన దౌత్యం అంటారా, ఒత్తిడి అంటారా, వాటెవర్, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ ఆకస్ కి వ్యతిరేకంగా చైనా రెజల్యూషన్ ని భారతే తన చాకచక్యంతో వ్యవహరించడం వల్ల చైనా వెనక్కి తీసుకోవడం, ఇది కూడా ఒక గొప్ప పాజిటివ్ పరిణామంగా కనబడుతోంది. సో మీరు దాని గురించి విశ్లేషిస్తారు. చైనా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఒక ప్రస్తావన తీసుకొచ్చింది. ఆక్టస్ అన్నది మన మిసైల్ కంట్రోల్ రెజీము, తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్కి భిన్నంగా వీళ్ళు చేస్తున్నారు. ఇది అంతటి టెక్నాలజీ ఆస్ట్రేలియాకి ఇవ్వకూడదు, దీన్ని మనం నిషేధించాలి అని చెప్పేసి ఒక రెజల్యూషన్ తీసుకొచ్చింది. సరే, వాళ్లకు వెస్టర్న్ పవర్స్ ఎలాగో వాళ్ళని సమర్థించవు. భారతదేశం చాలా కీలకంగా దాంట్లో ఒక పాత్ర పోషించింది. చైనా యొక్క ఈ రెజల్యూషన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు సమర్థించకుండా ఉండడానికి మనం పెద్ద లాబింగ్ చేశాము. అక్కడ మన పారదర్శకంగా మనం దానికి వ్యతిరేకంగా నిలబడ్డాము. మనం వ్యతిరేకంగా నిలబడేసరికి చైనా గతి లేని పరిస్థితిలో ఈ రెజల్యూషన్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. చూస్తే గత 2-3 వారాల క్రితం మనము పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ కొంతమందికి వ్యతిరేకంగా మనము యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ కింద వాళ్ళని నామినేట్ చేయాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తే చైనా దానికి టెక్నికల్ హోల్డ్ ఇచ్చింది. ఇది తరచూ గతంలో కూడా చేసింది. హఫీజ్ సయీద్ దగ్గర నుంచి తీసుకొని, మసూద్ అజర్ దగ్గర నుంచి తీసుకొని, జకీర్ రెహమాన్ దగ్గర నుంచి తీసుకొని, అందరి మీద కూడాను ఆంక్షలు విధించాలి, వాళ్ళని టెర్రరిస్ట్ని డిక్లేర్ చేయాలని భారతదేశం ప్రవేశపెట్టిన ప్రతి ప్రతిపాదనని వాళ్ళు దాన్ని ఏదో టెక్నికల్ హోల్డ్ పెట్టి ఆపేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా మనం ఐఏఈఏలో మనం మూవ్ చేయగలిగినాం, సక్సెస్ అవ్వగలిగినాం. కాబట్టి వాళ్ళు మన మీద ఏమైనా చేస్తే దానికి రెస్పాన్స్గా భారతదేశం కూడా గతంలో అలా చేతులు ముడుచుకొని కూర్చోవట్లేదు. మనకు ఉన్నటువంటి కెపాసిటీలో మనకు ఎక్కడెక్కడ మన ఇన్ఫ్లుయెన్స్ ఉందో అక్కడ తప్పకుండా మనం మన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది డెఫినెట్గా ఒక చైనాకి వ్యతిరేకమైనటువంటి ఒక సక్సెస్ కింద నేను భావిస్తాను. ఓకే, రైట్. మరొక అంశం భారతదేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ గురించి గ్లోబల్ రౌండప్ లో చర్చించాలనిపించింది సార్, ఎందుకంటే ఇది ప్రపంచ దేశాల్లో ఒక పెద్ద సమస్య. భారతదేశంలో అసలు దాని గురించి పెద్దగా చర్చ జరగకుండా సుప్రీంకోర్టు తీర్పుతోటి చాలా సింపుల్ గా జరిగిపోయింది. అది అదేంటంటే, అబార్షన్ చేసుకునే హక్కు మహిళలకే ఉంది అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. వెస్ట్రన్ సొసైటీలో ఒక విపరీతమైన కన్ఫ్యూజన్ ఉంది. మనం దీని గురించి ఇంతకు ముందు కూడా గ్లోబల్ రౌండప్ లో చర్చించాము. అసలు అమెరికాలో అయితే ఇది ఒక పెద్ద సమస్యగా అక్కడ భూతద్దంలో పెట్టి చూస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కోర్టు ఇచ్చిన తీర్పుల్ని ప్రజలు అంగీకరించని పరిస్థితి, ప్రజలలో ఉన్న భావాన్ని కోర్టులో ఒకవేళ ఒక అనుకుంటే దాన్ని కోర్టులు కూడా తిరస్కరిస్తున్న పరిస్థితి, ఆ కన్ఫ్యూజన్ భారతదేశంలో లేదు అనే విధంగా ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది అనుకోవచ్చా? మీరు ఎట్లా చెప్తారు దీని గురించి? సాయి, మనం ఇప్పుడు యాక్చువల్ గా నవరాత్రులలో ఉన్నాం. మనం కరెక్ట్, నవరాత్రులు అంటే మనం స్త్రీ శక్తిని గౌరవించి పూజించి తల్లిగా పూజించేటువంటి సంస్కృతి ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది. స్త్రీ హక్కు గౌరవించేటువంటి సంస్కృతి మనది. సరే, మధ్యలో మనకు పైశాచిక ప్రవృత్తి గల్ఫ్ నుంచి వచ్చి మనల్ని ఆక్రమించుకున్న తర్వాత మన స్త్రీని మనమే ఇంట్లో కూర్చోబెట్టాము, గుంగట్లు వేసాము, వాళ్ళని సతీ సాగమనాలు చేసాము, బాల్య వివాహం చేసాము. ఇవన్నీ చేసి ఆ స్త్రీని రక్షించడాని కోసం చాలా చర్యలు మనం చేయవలసి వచ్చింది. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ పరంపర నుంచి మనం బయటపడలేకపోయినాము. మన స్త్రీల పట్ల మనం చాలా అత్యాచారాలు చేస్తూ ఈ సమాజంలో చూసాం. అది మన సనాతన ధర్మంలో ఎప్పుడూ లేదు. అది సనాతన ధర్మంలో స్త్రీ తల్లిగాను శక్తిగాను దేవిగాను పూజించాం మనం. ఇప్పుడు మన ప్రభుత్వాలు చట్టాలు దానిని రికగ్నైజ్ చేస్తూ మనకున్నటువంటి మన మన సంస్కృతిని మళ్ళీ వాడు పునర్స్థాపించే దిశగా కొంత మనం ఈ దిశగా మనం చూస్తున్నాం. మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అబార్షన్ చట్టాల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. గతంలో ఉన్నటువంటి పరిధిని పెంచి ఇప్పుడు 20 వారాల లోపల వాళ్ళు అబార్షన్ చేసుకోవచ్చు. 24 వారాలు దాటిన తర్వాత ఈ మిగతా 4 వారాల్లో ఏమైనా అబార్షన్ చేయించుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి.
అది కనుక ఏదైనా పిల్ల గర్భంలో పిల్ల సరిగా లేకపోతే తల్లి ఆరోగ్యానికి ఏమైనా హానికరంగా ఉంటే ఇటువంటివి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్లో ఇంకో 4 వారాల తర్వాత లోపు కూడా చేసుకోవచ్చు. ఇటువంటిది ఈ ప్రభుత్వం ఆల్రెడీ చాలా పారదర్శకంగా చేంజెస్ చేసింది. కానీ దాంట్లో ఒక కన్ఫ్యూషన్ ఏముండిందంటే, మరి ఈ చట్టం వివాహిత స్త్రీలకే వర్తిస్తుందా, అవివాహితులకు కూడా వర్తిస్తుందా అని ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. సుప్రీంకోర్టు దాన్ని ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్లో ఇది అందరి స్త్రీలకు వర్తిస్తుంది, వాళ్ళు వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా లేదా వాళ్ళు మానభంగాలకు గురైనటువంటి వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ వీళ్ళందరికీ కూడా వర్తిస్తుంది ఇది. దీంట్లో ఇంకొక కీలకమైన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, అబార్షన్ చేసుకోవాలా లేదా అన్నది స్త్రీ నిర్ణయించాలి, పురుషుడు కాదు అని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని మనం స్వాగతిద్దాము, ఎందుకంటే తల్లికి ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో దానిని తల్లే నిర్ణయించాలి. కాబట్టి తల్లి దేని ఆవిడ యొక్క అభిప్రాయం అనేది చాలా కీలకమైంది అని భారతదేశం నిర్ణయించింది, భారత కోర్టులు నిర్ణయించినాయి, భారత చట్టాలు నిర్ణయించినాయి. అదే అమెరికాలో చూస్తే జూన్లో రో వర్సెస్ వేడ్ అన్నటువంటి పాత జడ్జిమెంట్ దాన్ని తిరగరాసి స్త్రీలకు హక్కు లేదు, స్త్రీలు అబార్షన్ చేయించుకోవాలా లేదా అన్నది ఇండివిజువల్ స్టేట్స్ డిసైడ్ చేస్తాయని చెప్పి ఆ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎస్పెషల్లీ రిపబ్లికన్ పార్టీకి చెందిన వాళ్ళు అయితే దాన్ని సమర్థించి స్వాగతించి చాలా ఘనంగా వాళ్ళు పొగిడారు. డెమోక్రాట్స్, బైడెన్ లాంటి వాళ్ళందరూ ఇది చాలా రివర్స్ వెళ్ళిపోయింది, ఇది చాలా మనం ఎక్కడో వెళ్ళిపోయాం, మనం స్త్రీల హక్కులన్నీ హరించామంటూ వీళ్ళు. కాబట్టి ఆ సమాజంలో ఈ కన్ఫ్యూషన్ ఉంది. దీని మూల కారణం ఏంటంటే చర్చ్ క్రిస్టియానిటీ ప్రకారము అబార్షన్ చేసే అధికారం లేదు అన్నటువంటి భావజాలం. స్త్రీకి అబార్షన్ చేసే అధికారం లేదు, అది ఈవెన్ ఆవిడ మానభంగం వల్ల గర్భం దాల్చితే కూడా ఆ శిశువుని అబార్షన్ చేసే హక్కు ఆ స్త్రీకి కూడా లేదు. అటువంటి భావజాలం ఈరోజు కోర్టులు కూడా అక్కడ అలాగే ప్రవర్తిస్తున్నాయి. అమెరికాలో నిజంగా మీరు స్త్రీలకు హక్కులు ఇస్తున్నారా లేదా ఎప్పుడో 2000 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పాత చింతకాయ పచ్చడి పాత భావజాలాన్ని ఇప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి మోడర్న్ యుగంలో మోడర్న్ శకంలో స్త్రీల మీద ఇప్పుడు కూడా రుద్దుతున్నారా మీరు? కాబట్టి భారత సమాజం ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ ఉన్నారు? కాబట్టి మనకు వాళ్ళు లెక్చర్లు ఇచ్చేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు, వాళ్ళు స్త్రీల హక్కుల గురించి మాట్లాడే పరిస్థితిలో వాళ్ళు లేరు. మన స్త్రీల హక్కులు, మనం స్త్రీలను కాపాడుకునే క్షమత స్తోమత మనకున్నది. అన్ని సమాజాల్లో ఇబ్బందులు ఉన్నాయి, మన సమాజంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. మన సమాజంలో కూడా స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి వివక్షతని మనం ఎదుర్కొంటాం. మన సమాజంలో అటువంటి పారదర్శకత ఉన్నది, క్రమేపీ మనం చాలా మార్చుకున్నాం, ఇప్పుడు కూడా మార్చుకుంటాం. ఇది ఒక మంచి స్టెప్ కింద నేను భావిస్తున్నాను. మనం ముందుకు వెళ్తుంటే అమెరికా లాంటి దేశాలు వెనక్కి వెళ్తున్నాయి. అబార్షన్ ఇప్పుడు కూడా యూరోప్ లో చాలా దేశాల్లో లేవు. ఐర్లాండ్ లో అబార్షన్ చేసుకునే ఆప్షన్ లేక బెంగళూరు నుంచి వెళ్ళినటువంటి మన ఒక స్త్రీ చనిపోవడం కూడా జరిగింది. అక్కడ ఉద్యమం చేసిన తర్వాత ఏదో కొద్దిగా సడలించారు. కానీ క్రిస్టియానిటీ భావజాలం అన్నది ఇప్పుడు కూడా పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ చట్టాల్లో ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈరోజు మనం చూడవచ్చు. మనం దానికి భిన్నంగా పురోగతి చెందుతున్నటువంటి నిజమైన సంస్కృతి ఏదైనా ఉందంటే కనుక సమాజం ఏదైతే ఉంటుంది, భారతదేశం.